అందరికీ అందరములు శుభములు చెల్లిస్తున్నాను. బైబిల్ అనగానేమి, దానిని ఎలా పరిశోధించాలి అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. క్రిందటి వారము బైబిల్ అంటే ఏమిటి, అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నవో, ఆ పుస్తకములు ఎలా వ్రాయబడ్డాయో తదితరమైనటువంటి విషయాలని మనం గమనించాం. ఇక ఈ దినమున గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఇది తెలియక కొంతమంది, తెలిసినా దాన్ని దృష్టిలో పెట్టుకొనకుండా ఏమరపాటుతో ఉండేవారు కొందరైతే, ఆ పద్ధతిని అనుసరించటంలో విఫలమైపోయి బైబిల్ని అర్థం చేసుకోకుండా అపార్థము చేసుకోవటము, వక్రముగా దానిని అన్వయించుకోవటము లేదా వివరించటము, మాట్లాడటము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, దుస్థితి. ప్రిలరా, బైబిలు ఒక కథల పుస్తకం మాదిరిగా వ్రాయబడలేదు. ఒక నవలా పుస్తకం మాదిరిగా వ్రాయబడలేదు. చివరికి ఎక్కాల పుస్తకం మాదిరిగా కూడా, అంటే లెక్కల పుస్తకం మాదిరిగా కూడా వ్రాయబడలేదు. అదంతా కూడా ఒక గందరగోళ గజిబిజి పజిల్ మాదిరిగా వ్రాయబడింది. ఎస్, గందరగోళ గజిబిజి పజిల్ మాదిరిగా వ్రాయబడింది. ఎందుకు దేవుడు అలా రాయవలసి వచ్చింది? అసలు ఒక సీక్వెన్సీలో, ఒక క్రమంలో, ఒక పద్ధతిలో రాస్తే అందరికీ తేటగా అర్థమవుతుంది, సులభముగా, తొందరగా అర్థమవుతుంది. అప్పుడు దాన్ని అనుసరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇలా గందరగోళ పరిస్థితులు ఉన్నట్లుగా రాయబడటం మూలంగా చదవటానికి ఆసక్తి రాదు, ఏం అర్థం అవ్వటం లేదు అనేటువంటి ఒక విరక్తితో, అనాసక్తితో అసలు బైబిల్ పఠించటమే పక్కకు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంగతులు దేవుడికి తెలియవా? రాసింది తన పిల్లల కోసము కాదా? వారు చదవాలని కాదా? తెలుసుకోవాలని కాదా? తద్వారా నిత్య జీవమును సాధించాలని కాదా? అయినప్పుడు బైబిల్ని సాదాసీదాగా, అంటే సులభముగా అర్థమయ్యేటట్లుగా కాకుండా ఈ పజిల్గా ఎందుకు రాసినట్లు? ప్రిలరా, ధర్మశాస్త్రము రాయబడక మునుపు దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నవా లేవా? చెప్పాలి. ధర్మశాస్త్రం రాయబడక మునుపు దేవుని ఆజ్ఞలు ఉన్నవా లేవా? ఉన్నవి. ఆదాముని జ్ఞాపకం చేసుకుంటే అయిపోయి, ఆజ్ఞలు ఉన్నవి, సంగతులు ఉన్నవి. దేవుడు తన ప్రజలతో మాట్లాడటము ఉన్నది. తన దూతల ద్వారా దేవుడు ప్రతి దినము తన ప్రజలతో మాట్లాడాడు. ఆ తదుపరి తన భక్తులైనటువంటి వారి ద్వారా
ఆదాము మొదలుకొని నోవహు అబ్రహాము ఇస్సాకు యాకోబు వరకు వాళ్ళతో మాట్లాడుతూనే వారి ద్వారా ప్రజలతో మాట్లాడిపించాడు, అంటే ప్రజలకి వినిపించాడు. ఆ తదుపరి అతి కీలకమైనటువంటి ఘట్టములో సుమారు 20 లక్షల జనాభా కలిగినటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి నడిపించటం కోసం నాయకత్వ బాధ్యతలు వహించినటువంటి మోషే గారు ఇశ్రాయేలీలతో మాట్లాడటమే కాకుండా ఐగుప్తు నాయక గణముతో ప్రజలతో కూడా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేలతో మాత్రమే మాట్లాడలేదు ఆయన, ఐగుప్తు పెద్దలతో ప్రజలతో కూడా మాట్లాడాడు. పాపం ఆయన పరిస్థితి ఏమో నత్తివాడైనటువంటి ఆయన ఒక రాజనీతిజ్ఞతతో దైవభక్తి కలిగి అధికారిని ఒప్పిస్తూ దేవుని యొక్క శక్తిని కనపరుస్తూ ప్రజలందరినీ సమన్వయపరుచుకొని ఏకత్రాటి మీద నడిపించవలసినటువంటి ఒక గొప్ప ఉద్విగ్నపూరితమైనటువంటి కార్యక్రమం అది. అందుకోసము ఆయన ఎంత కష్టపడి ఉంటాడండి. మంచి స్వరం ఉండి, మంచి అవకాశం ఉండి, ఇలాంటి మైకులు ఉండి ఒక గంట ప్రసంగం చేసిన తర్వాత అమ్మయ్యా అమ్మో అని అనుకునేటువంటి పరిస్థితి. అలాంటి రోజులలో ఈ విధమైనటువంటి మాధ్యమము ఏదీ లేనటువంటి రోజులలో మొన్న చెప్పినట్టున్నాను, నేను మామూలు ఈ మైక్ లేకుండా మాట్లాడితే ఎంతమందికి వినబడుతుంది? కొద్దిమందికి, 50 మందికి, బహుగా కష్టపడితే 100 మందికి, 1000 మందికి అంటే లాభం లేదు, 100,000 మందికి అంటే అసలు ఆలోచన విరమించుకోవటం బెటరు, 2,000,000 మందికి అంటే ఒక నత్త ఆయన మాట్లాడాలంటే అబ్బా బాధ అంతా ఇంత కాదు, ఆ ప్రయాస అంతా ఇంత కాదు. కానీ మాట్లాడాడు మోషే. దేవుని ఆలోచన ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, వీరి కష్టాలేంటో, సాధక బాధకాలేంటో అన్నీ తెలియచేసి పితరులైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటో వారి దృష్టికి తీసుకొచ్చి వారిని అందరినీ నడిపించటానికి ఆయన బోధించినటువంటి ఆ బోధలో ఉన్నటువంటి శ్రమ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ ఆ మాటలకు విలువనిచ్చిన వారు ఎవరు, ఆ మాటలను గుర్తించిన వారు ఎవరు, గౌరవించిన వారు ఎవరు, లోబడిన వారు ఎవరు, అనుసరించిన వారు ఎంతమంది? నేరుగా మొదటగా ఫరో యుద్ధకు వెళ్ళి యహోవా దేవుడు ఇలా చెప్పమని నాకు చెప్పి మీ యుద్ధకు పంపించాడు అని చెప్పి చెప్పినప్పుడు ఏమన్నాడండి? యహోవా మాట విని మిమ్మలను పోనిచ్చుటకు యహోవా అంటే ఈయన మాట ఏమైంది? అక్కడెక్కడో ఊర్ల కాసుకునేటోడు దేశం కాని దేశం నుండి నడిచిపోయి ఈ మాట చెప్తే ఒక్కసారిగా ఉసూరు అనిపించాడు కదా. తర్వాత అహరోనుకు చెప్పాడు, మిర్యాముకు చెప్పాడు, ఇంకా కొంతమందికి చెప్పాడు. వాళ్ళు ఏమన్నారండి? ముందు సంబరపడ్డారు, సంతోషపడ్డారు, పోదాము అని అన్నారు. కానీ ఫరో యుద్ధ నుండి హెచ్చరిక ఎప్పుడైతే వచ్చిందో అందరూ తోకముడిచారు, పిచ్చే మూడన్నారు.
ఇప్పుడు మోషే గారు ఎంత బాధపడ్డారు, దేవుని యొద్దకు వెళ్ళి దేవా ఇలా చేసితివేంటి. ఇక అది ఒక దినపు ప్రయాసన, ఒక దినపు ప్రయాసన కాదు, 40 సంవత్సరాలు ఒక పీరియడా, అంటే ఒక 1 అవర్ క్లాసా, అది డైలీ 1 అవర్ క్లాసా? పగలు రాత్రి వాళ్ళతో ఏడవాలి, వాళ్ళతో పడే ఏడవాలి. ఒక కుటుంబంలోనే భార్య పిల్లలు అన్నప్పుడు ఒకడు దగ్గుతాడు, ఒకడు తుమ్ముతాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకడు ఆకలి అంటాడు, ఒకడు అదిగోనివంటాడు, ఒకటి ఇదిగోనివంటాడు, ఒకటి అది పడేస్తాడు, ఒకటి ఇరుగొడతాడు. మరి బాబోయ్ నేను వీళ్ళతోటి ఏగనరా అని అనుకుంటాము. ఒక కుటుంబము, చిన్న కుటుంబము, 20 లక్షల మందిని సమన్వయపరచాలి అని అంటే ఆ స్వరం ఏమవ్వాలి? అయినా మోషే వెనకకు వెళ్ళలేదు, బోధించాడు. కానీ ఆ బోధకి సార్థకత జరగలేదు, ఫలం దక్కలేదు. ఎందుకంటే ఎర్ర సముద్రం యుద్ధకు వచ్చిన తర్వాత, అసలు ఎర్ర సముద్రం కాదు, ఐగుప్తు దాటుతున్నప్పుడే ఆరంభమైంది సమస్య. ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత తీవ్రమైంది. సీనాయి పర్వతం యుద్ధకు వచ్చిన తర్వాత పరాకాష్ఠకి చేరుకున్నది. యోర్ధాను నది తీర ప్రాంతం వెళ్ళేంత వరకు సనుగులు, గునుగులు, ఏడుపులు, అదొక తీరని వ్యధ. సనుగుల గురించి దేవుడు ఏం చెప్పాడండి, ఇది ఇలాగే ఇంకా 15 రోజులు ముసురు పెడుతున్నది అనుకోండి, ఏమంటాం మనం? ఈ బానప్పాడు గారు, అది కొట్టినట్టు కాదు, పోయినట్టు కాదు. మనుషులు పని చేసుకోకుండా వెళ్ళకుండా రాకుండా ఇది మనెంబడి పడ్డదేంది అంటే, మనం అదేదో అసంతృప్తికి గురైపోతూ ఉంటాం, ఒక నస పెడుతూ ఉంటాం. ఈ ముసురు ఎలాంటిదో గునిగే భార్య అలాంటిది అని అన్నాడు. రైట్, గునిగే భార్యే ముసురంత సమస్య అయితే గునిగే సమాజం ఎన్ని రెట్లు ఎక్కువ అవ్వాలది, ఎన్ని రెట్లు ఎక్కువ అవ్వాలి. అంత పరిస్థితిని కూడా ఆయన దిగమింగుకుంటూ ఓపికను కూడగట్టుకొని దేవుని మాటలను ఎప్పటికప్పుడు వీరికి చేరవేస్తూ వస్తున్నాడు. కానీ వీరు పెడచెవిన పెట్టారు, ధిక్కరించారు, మాట మాటకి అతిక్రమిస్తున్నారు, కాదు బొమ్మంటున్నారు, ఆయన అధికారాన్ని శంకించారు, తృణీకరించారు, మేము మరలా వెళ్తాము అని అన్నారు, మాకు అదే బాగున్నది అని అన్నారు, యెహోవా దేవుని యొద్ద ఉన్నప్పుడు మాకు శ్రమలు ఉన్నాయి అని అన్నారు, ఆకాశ దేవత యొద్ద ఉన్నప్పుడే మాకు బాగా ఉండేను అని అన్నారు, అక్కడ పొయ్యి కాడ కూర్చొని గింజలు ఏపుకొని మాంసం ముక్కలు కాల్చుకొని తింటుంటే, ఆ ఆకుకూరలు ఉడకబెట్టుకొని తింటుంటే మాకు బాగుండే, ఇక్కడ మాకు బాగలేదు, భయం భయంగా ఉంది, మెల్లిపోతాము. ఎన్ని సంవత్సరాలు భరించాడండి మోషే? 40 సంవత్సరాలు. వాళ్ళు వచ్చి మోషేకు మొరబెట్టుకుంటే మోషే ఎవరికి మొరబెట్టుకునేవాడు? ఏంది దేవా నేను ఏమైనా వీళ్ళంగా అన్నానా, నాకు దాకు తగలబెట్టినావు అన్నాడు ఆయన. వీళ్ళందరినీ నాకు తగలబెట్టినవేంది, నేనేమైనా వాళ్ళని అన్నా అంటే, ఆయన పాపం బిగబట్టుకొని ఒక్కసారి అది పేలిపోయింది. దేవునితో అన్నాడు, ఏంది దేవా వీళ్ళు నాకు దాకలు పెట్టినావు అంటే, దేవునికి కూడా ఒక తలనొప్పి, అంటే ఆ పదం వాడకూడదు కానీ మనకు అర్థం కావటానికి వాడుతున్నాం, దేవునికి కూడా అదొక తలనొప్పిగా, ఒక సమస్యగా, ఒక ఇబ్బందిగా అయిపోయింది. ఇబ్బంది అనడం కంటే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది.
ఆయన మనసు నొచ్చుకున్నది. అప్పుడు ఆ ఉండరా మూరెడెత్తు మాంసం గురిపితే పీకల దాకా తిన్నారు, దాహమైనప్పుడల్లా బండ నుండి నీళ్ళు తప్పిస్తే కుతికల దాకా తాగారు, ఎండ పడకుండా మేఘం పెట్టాను, దారి కనిపించడానికి రాత్రిపూట కాగడ పెట్టాను, ఇన్ని చేసినా కూడా దాని విలువ మీకు అర్థం కాలేదు. అంటే ఎందుకు అర్థం కాలేదంటే ఆకలైనప్పుడల్లా నీకు అన్నం పెడుతుంటే ఆకలి విలువ నీకేం తెలుస్తుంది, దాహం వేసినప్పుడల్లా బాటిల్ నుండి నీకు మంచి ఫిల్టర్ వాటర్ అందిస్తుంటే నీకు దాహం అంటే నీటి విలువ ఏమర్థం అవుతుంది, రోగం వచ్చినప్పుడు స్వస్థత చేస్తుంటే చెప్పులు అరగలేదట, అంగీలు చెనగలేదట, మాయలేదట, అసలు ఇక వారికి బాధ ఏమర్థమవుతుంది, దాని విలువ ఏమర్థమవుతుంది, మోసే విలువ ఏమర్థమవుతుంది, ఆ మాటల విలువ ఏమర్థమవుతుంది, దేవుని విలువ ఏమర్థమవుతుంది, అవ్వట్లేదు. అయ్యే సంపాదించుకొచ్చి పాకెట్ మనీ వేల వేలు ఇస్తుంటే కొడుక్కి డబ్బు విలువ ఏమర్థమవుతుంది, ఆ డబ్బు లెక్కలేని విచ్చలవిడితనంతో ఖర్చు పెడతాడు. ఆ డబ్బు విలువ అర్థం కావాలి అనంటే కుమారుణ్ణి మంచి త్రోవలో పెట్టాలనుకున్నటువంటి తండ్రి ఏం చేస్తాడు తెలుసా, సంపన్నుడైనా సరే, మీరు చాలామందిని చూసి ఉంటారు ఈ మధ్యలో సంపన్నులందరూ కూడా, మేము సంపాదించాం కరుడుపతులమే, నా ఆస్తులకు మీరు వారసులే కాదనటం లేదు, కానీ దాని విలువ తెలియకపోతే ఇది మీ యొక్క చాలా రోజులు ఉండదు. కనుక మీకు విలువ తెలియాలి. నేను మీకు నయా పైస ఇవ్వను, ఒక 6 నెలల సంవత్సరమా 3 నెలల నెలనా గడువు పెడతాను, మీరే వెళ్ళాలి కట్టుబట్టలతో, ఎక్కడో ఒకడ పని వెతుక్కోవాలి, అది హోటల్లో చేస్తారా లేకుంటే కంపెనీలో చేస్తారా లేకుంటే కార్పొరేట్ సంస్థలో చేస్తారా కూలీ చేస్తారా, మీ ఇష్టం, ఏమైనా చేయండి. ఆ గడువు మేరకి మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోవాలి, అంటే మిమ్మల్ని మీరు పోషించుకోవాలి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి. బట్ట పొట్ట ఇంకేంటిది బెడ్ ఇవన్నీ మీరే ప్రొవైడ్ చేసుకోవాలి, నేను డబ్బులు ఇవ్వను. గడువు ముగిసిన తర్వాత మళ్ళీ నేను నా ఇంట్లో చేర్చుకుంటాను. ఈ మధ్యలో చాలామంది చేశారు, ఇద్దరు ముగ్గురు సంపన్నులు చేశారు ఆ పని, ఎందుకు చేసి ఉంటారు చెప్పండి, అదే ఆ డబ్బు విలువ. మరి వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే అప్పుడు బయటకు వచ్చి పిల్లలు నిజంగా వాళ్ళని అభినందించవచ్చు, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అప్పుడప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం, రే ఇన్ని రోజులు నీ అవసరాలని తీర్చాను, కానీ ఇప్పటి నుండి ఏదో ఒక జాబ్ చూసుకో, అది పార్ట్ టైమా ఫుల్ టైమా ఏదో ఒకటి నువ్వు సంపాదించుకో, అందులో ఒక్క పైస నాకు ఇవ్వకు, నువ్వు సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకో. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ఎలా ఖర్చు పెడతాడు చెప్పండి. ఇప్పుడు డాడీ డబ్బులు ఇచ్చినప్పుడు నెలాఖరు దాకా వచ్చేటివి కావవి, కానీ ఇప్పుడు తాను కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టి వచ్చిన మొదటి నెల జీతాన్ని ఎన్నిసార్లు లెక్క పెడతాడు, ఏమనుకుంటాడు తెలుసా, అప్పుడు కాస్త గర్వపడతాడు, నా కష్టార్జితం కదా, నా కష్టార్జితం, నేను చెమటోడ్చి సంపాదించిన డబ్బు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ నోట్లలో పెద్ద మొత్తమేమో పాకెట్లో పెడతాడు, చిన్న మొత్తమేమో ఖర్చులు పెడుతూ ఉంటాడు. అంటే కష్టపడితే కానీ ఆ డబ్బు విలువ తెలియదు. ఇది సింపుల్, మనకు తెలిసినటువంటి విషయం. అలాగే వీడికి కూడా వాక్యం వెనకాల ఉన్నటువంటి ప్రయాస ఏంటో తెలియాలి. అవునండి, 40 దినములు
అన్న పానీయములు మాని నిద్ర మాని ఒంటరిగా కొండ శిఖరమున యెహోవా సన్నిధిలో కూర్చొని దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ధర్మశాస్త్రమునంతటినీ రాసుకొని పొల్లు పోకుండా పట్టుకొచ్చి వీరికి వినిపించేటువంటి క్రతువు అది ఎంత కష్టమైనదండి. వీళ్ళేమో కింద తాగి తందనాలాడుతున్నారు, ఆయనేమో ఉపవాస దీక్షలు చేస్తున్నాడు. వీళ్ళకి విలువ తెలియటం లేదు. కనుక దాని విలువ తెలియాలి. తెలియాలి అంటే మోషే ఎంత కష్టపడ్డాడో ఈ జనులకి తెలియాలి. ఒక దేవుని మాట వినాలి, వినబడాలి అనంటే, దేవుని అంతరంగం మనకు తెలియాలి అనంటే, తెలియబడినటువంటి ఆ వాక్యం ద్వారా మనకు జీవం ఉన్నది అని, భవిష్యత్తు ఉన్నది అని వాడు గుర్తించగలగాలి అనంటే, వాడు ఎంతో కొంత కష్టపడాలి. కష్టపడిన వాడే అర్హుడు అనుభవించటానికి. కష్టపడిన వాడే అర్హుడు, దృష్టి సారించిన వాడే అర్హుడు. ఆ మాత్రం కూడా దృష్టి పెట్టలేనటువంటి వాడు, ఆ మాత్రం కూడా కష్టపడనటువంటి వాడు, చొరవ చూపనటువంటి వాడు, తేరగా ఎవడన్నా పెడితే తిందాము అని అనుకునేటువంటి వాడు నాకు వద్దు. కనుక ఇక్కడ చురుకైన వారెవరో, సోమరులెవరో, ఆసక్తి కలిగినటువంటి వారో ఎవరో, నిరాసక్తి కలిగినటువంటి వారెవరో, నన్ను కోరుకునేటువంటి వారెవరో, నన్ను హత్తుకోవాలనుకునేటువంటి వారెవరో, నేను వద్దు అని అనుకునేటువంటి వారెవరో, దీని ద్వారా తేలాలి. అందుకోసం ఆయన ఒక పని చేశాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో నుండి, నత్తి వారి పెదవుల చేతను అన్య భాషతోను మాట్లాడింది ఎవరట, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నది ఎవరట, నత్తివాడు. ఆ నత్తి ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నాడట, తనకు రాని భాష, తనది కాని భాష, తనది కాని భాష. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు దేవుడు, అయినను వారు విననొల్లరైరి. కావున ఎవరైతే వినలేదో వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా జ్ఞానము మీకు వచ్చును. ఆజ్ఞలు చాలా ఉంటాయట, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా. పరలోకానికి ఎలా వెళ్ళాలి, సూత్రాలు చాలా చెప్తాడట, 1, 2, 3, 4, 5, 6. కానీ అవి కొంత ఇచ్చట అచ్చట. ఫస్ట్ ఆజ్ఞ చెప్పు ఒకటి, రెండో ఆజ్ఞ చెప్పు ఒకటి, మూడో ఆజ్ఞ చెప్పు ఇంకొకటి, నాలుగో ఆజ్ఞ చెప్పు ఇంకొకటి. ఎన్ని ఉన్నాయి ఇట్లా, చాలా ఉన్నాయి. మరి ఎక్కడున్నాయి, ఇక్కడొకటి ఇంకెక్కడో ఒకటి. అదట వెనకకు మొగ్గి, అంటే మాట్లాడుకుంటే వెనకాల రాయో లేకుంటే ఒక కట్టే ఏదో తగిలి ఇలా పడ్డాం, వెనక పడ్డాం. ఈ పరుడు వెనకాల ఒక కని మీద పడ్డాం, నడువు కని మీద పడ్డాం, కనియో సల్పో సంథింగ్ ఆర్టికల్ దాని మీద పడ్డాం, ఏదో ఆబ్జెక్ట్ మీద పడ్డాం. అప్పుడు వెన్నపూస బొక్క విరిగింది, వెన్నపూస బొక్క విరిగిన తర్వాత చిక్కుపడకపోతే ఇంకొరుకుతాడా,
వన్ పర్మనెంట్ ప్లేస్ ఏంటప్పుడు ఇక్కడ బెడ్డే అయిపోయింది. ఇప్పుడు బాబయ్య ఎలా ఉంది ఆరోగ్యం అని అన్నాం అనుకో, ఏం చెప్పమంటావురా నాయన, కాళ్ళు చేతులు ఆడటం లేదు, కదలలేకపోతున్నాను, అబ్బో పడుకొని పడుకొని ఒళ్ళంతా ఈ పంత ఏమైనాయట పుండ్లైపోయినాయి, బా ఇది చచ్చినా బాగుండు, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఎంత ప్రయాస ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. బైబుల్ అర్థం చేసుకోవాలని కంకణం కట్టుకున్నటువంటి వాడికి అంత ప్రయాసం ఎదురవుతుంది అని అంటున్నాడు ఆయన. ఎస్, అది తేరగా వచ్చేటువంటిది కాదు, తేరగా అర్థమయ్యే అంత సులువుగా అర్థమయ్యేటువంటిది కాదు. ఏదో అక్కడో పేజీ అక్కడో పేజీ చదువుకుని నాకు బైబుల్ తెలిసిపోయింది అని అనుకుంటే అది వారి అమాయకత్వం, అది తెలివి తక్కువతనం. కళ్ళు మూసుకొని బైబుల్ తెరిసి చదివితే అర్థమయ్యేంత సింపుల్ పుస్తకం కాదు అది. అక్కడ ఒక పెద్ద క్రతువు ఉంటుంది, అదొక యజ్ఞం, అదొక దీక్ష. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏకాంతములో ఏకాగ్రతతో నీవు ఆవపోసన చేస్తే కానీ అర్థం కానటువంటి విషయం. ఆ మాటకొస్తే నీ మెదడులోని నరాలు చిట్లాలి. ఎస్, దాని లోతులు, దాని మూలాలు, దాని అర్థాలు తెలియాలి అని అంటే అంత ప్రయాసపడాలి. ఏమంటే తెలుసా, దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, ఎంత ఈ ఆకాశం యొక్క వెడల్పు ఎంత, ఈ విశాలం యొక్క వెడల్పు ఎంత కనుక్కోవటం కష్టం. ఈ బైబిల్ యొక్క జ్ఞానము అంత లోతైనది. నేను చేసినటువంటి కార్యముల గురించి కానీ, నేను మాట్లాడినటువంటి మాటల గురించి కానీ మరెవడైనా వివరించా తెలుసుకుంటే అది వా నుండి కాదు అని అనుకున్నాడు, కాదు అని అన్నాడు. నీవు కొంతమేరకి అర్థం చేసుకుంటావు, అర్థమైనంత మేరకి నువ్వు జాగ్రత్తగా నడుచుకో. అంటే ఇప్పుడు బైబిల్ ఎలా రాయబడింది అంటున్నాడు, కొంత ఇచ్చట కొంత అచ్చట. అంటే ఏ విషయం ఒక్క దగ్గరే ఉండదు. ఏదో ఆది కాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకుని ఆదాం గురించి నాకు అంతా అర్థమైపోయింది అనుకుంటే పొరపాటు. ఆదాం గురించి తీర్పు తీర్చేవాళ్ళు ఎంతమందో, ఆదాం అనేసరికి అందరూ ఆయుధాలు పట్టుకునేటోళ్ళే, అందరు తీర్పు తీర్చేటోళ్ళే ఆదాముని గురించి. బట్ ఒక ఆదాము గురించి మనకు తెలియాలి అని అంటే ప్రారంభం ఒక దగ్గర, కొనసాగింపు మరొక దగ్గర, ముగింపు మరెక్కడో. అలా ఒక విషయం కాదు, నువ్వు సువార్త అంటే ఏంటో తెలియాలన్నా, విశ్వాసం అంటే ఏంటో తెలియాలన్నా, బాప్తిజం అంటే ఏంటో తెలియాలన్నా, మారుమనస్ అంటే ఏంటో తెలియాలన్నా, రక్షణ అంటే ఏంటో తెలియాలన్నా, పరలోకం అంటే ఏంటో తెలియాలన్నా, నిత్యజీవం అంటే ఏంటో తెలియాలన్నా, ఎవ్రీథింగ్ ఒక్క దగ్గర ఉండదు, ఎక్కడో ఆరంభమవుతుంది, ఎక్కడో కొనసాగుతూ ఉంటుంది, మరెక్కడో ముగుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదామును గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పండు తిన్నాడు, ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు, సింపుల్గా కదా. ఇంతకీ ఆదాము పండు తిన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఇంకొక దగ్గర ప్రస్తావిస్తున్నాడు. ఉదాహరణకి మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, స్త్రీ మోసపరచబడింది
మోసపోయి అపరాధములో పడెను. ఈ మాటను బట్టి మీకు ఏమర్థమవుతుంది? మామూలుగా ఆదాముకు పండెవరిచ్చారు? అవ్వ. అవ్వకు పండెవరిచ్చారు? ఆ చెట్టు నుండి తెంపింది ఎవరు? తెంపుకొని తినమన్నది ఎవరు? అంటే సాతాను అవ దగ్గరకు వచ్చి తెంపుకొని తినమని చెప్పినట్టుగా ఆ అవ తాను తెంపి ఆదాముకి ఇస్తే అప్పుడు ఆదాము తిన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. బట్ సాతాను మొదటగా అవ్వ యుద్ధకు వచ్చిందా ఆదాము యుద్ధకు వచ్చిందా? బాగా ఆలోచన చెప్పాలి. ఎలా చెప్పగలవు? ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ స్త్రీ మోసపరచబడింది. అంటే ఆదాము యుద్ధకి మొదటగా వస్తే ఆయన అవకాశం ఒప్పుకోలేదు. ఆయన ఇక్కడ వర్కౌట్ కాదని ఎక్కడికి వెళ్ళింది? బలహీనమైన ఘటం. ఇక్కడైతే వర్కౌట్ అవుతుందని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది. నిజంగా మన కుటుంబాలలో కూడా ఏదైనా ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఎవరి ద్వారా ఎవరికి చెప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి? ఎక్కువగా భార్యల ద్వారా భర్తలకు చెప్పించేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పిల్లరా, అంటే ఆదాము యుద్ధకి మొదటగా వచ్చింది, కానీ ఆదాము మొదటగా ఒప్పుకోలేదు. అవ్వ యుద్ధకు వెళ్ళింది, వర్కౌట్ అయింది. అవ్వ వచ్చి ఇప్పుడు ఆదాముకి ఇచ్చింది. ఆదాముకు వీక్నెస్ ఉంది. ఏంటి? భార్య చెప్తే ఆదాము లేడు ఆయన. అంటే ముందు అవ మోసపోయింది, తర్వాత ఆదాము దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆ సందర్భం గురించి 15 వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆయనను వారు అంటే ఎవరు? భార్యభర్తలు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, నెక్స్ట్ ప్రేమ మరియు పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడలా. అంటే వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నాడు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నిలకడగా ఉండిన ఎడలా, అంటే పిల్లలను కని వారినైనా దేవునిలో పెంచిన ఎడలా, దట్ మీన్స్ అది పిల్లలను కని శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఏమే? మొదటగా మోసపరచబడిన స్త్రీ రక్షించబడును. అంటే ఆమె రక్షించబడుతుందట. ఎలా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు పిల్లల్ని కని ఆ పిల్లలకు బుద్ధి జ్ఞానములు నేర్పించి నేనేం చేస్తే, ఏ పొరపాటు చేస్తే ఎంత దెబ్బతిన్నానో చెప్పి, నీ అనుభవాన్ని చెప్పి, నా మాదిరిగా నువ్వు చేయకూడదురా బిడ్డ అని నీ పిల్లలకు చెప్పుకొని వారినైనా దేవుని యొక్క జ్ఞానంలో, భయంలో, భక్తిలో నడిపిస్తే ఆ అవ్వ రక్షించబడుతుంది అని అన్నాడు. తర్వాత పిల్లలు చూడండి, తర్వాత పిల్లలు. ఇక హేబెలు గురించి అంటే అందరికీ తెలిసిందే. షేతు గురించి ఒక చెప్పుకోదగినటువంటి మార్పు మనకి కనబడుతూ ఉంటుంది. ప్రిలరా, అంటే తదనంతరము వారి సంతానములో నుండి ఒక హేబెలుతో పాటుగా హనోకును చూడగలిగాం, ఒక నోవహుని చూడగలిగాం, అబ్రహాముని చూడగలిగాం, ఆ పరంపరలో చాలామందిని చూడగలిగాం. ప్రిలరా, ఇక్కడ షేతు నిలబడ్డాడు.
సేతు నిలబడటానికి గల కారణం ఆదాము అవ్వలు. వారి అనుభవ జ్ఞానం పనికి వచ్చింది. మొదటగా మోసపరచబడినటువంటిది అవ్వ. ఆ అవ్వ పిల్లలను కని దేవునిలో పెంచగలిగితే ఆమె రక్షించబడుతుంది అని అన్నాడు. మరి అయ్య సంగతి ఏంటి? అవ్వ రక్షించబడుతుంది, మరి అయ్య సంగతి ఏంటి? అయ్య గురించి కూడా అక్కడ ఇంక్లూడ్ అయ్యింది. వారు అంటే ఇద్దరు. వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల, అంటే ఇద్దరికి వర్తించేటువంటి విషయం. మళ్ళీ చివరికి వచ్చేసరికి ఎస్పెషల్లీ స్త్రీని గురించి పాయింట్అవుట్ ఎందుకు చేశాడు అంటే, మొదటగా మోసపరచబడినది స్త్రీ కాబట్టి అయ్యో ఆమె పరిస్థితి ఏంటి అని అనుకున్నటువంటి వాళ్ళకి అదొక సమాధానము. రైట్. ఇక చివరికి ఆదామును గురించి కూడా ఒక మాట మనం చూసుకోగలిగితే, యూదాపత్రిక 1:14 1:14 ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా, అంటే ఏడుగురు ఏం చేశారట, వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఎవరిని గురించి? కొంతమందిని గురించి. వారెవరు? అంత్య దినములలో ఉండబోయేటువంటి ప్రజలు ఎలాగున ఉండబోతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఆరంభ వ్యక్తి ప్రవచిస్తున్నాడు అంత్య దినములో ఉండేటువంటి వ్యక్తిని గురించి. ఏమని? ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనతతో చేసినటువంటి వారు భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైనటువంటి పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు, వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునయ్యున్నారు, వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఇది ప్రవచనం. ఎవరు ప్రవచించిన ప్రవచనం? ఆదాము గారు ప్రవచించినటువంటి ప్రవచనం. అలా హానోకు వరకు ఈ మాటలే చెప్పారు. అంటే ఆదాముని మనం ఒక ప్రవక్తగా చూడగలుగుతున్నాం. ఇంకా మధ్యలో చాలా మాటలు ఉన్నాయండి మిగిలిన పుస్తకాలలో. అంటే ఒక ఆదామును గురించి, అయ్యో పాపం చేశాడు కదా, నిత్యజీవ పండు తినకుండా గింటి వేయబడ్డాడు కదా ఏదైనా తోటల నుండి అనే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నకి ఇప్పుడు ఎలా సమాధానాలు వస్తున్నాయి చూడండి. ఎలా సమాధానాలు వస్తున్నాయి? యోబు గారి గ్రంథంలోనైతే ఆయన పాపం చేసి ఉన్నాడు, ఆయనను పోలి ఇంకా మనం చేస్తున్నామనేటువంటి ప్రస్తావన అక్కడ వస్తూ ఉంటుంది. ఆయన చేసి ఉన్నాడు, ఆయన ఒక పాపి అని నిర్ధారణ చేయబడుతూ ఉంటుంది. అంటే ప్రారంభంలో ఒకలాగా చూడగలిగాం, యోబు గ్రంథంలో మరొకలాగా చూడగలుగుతున్నాం, తిమోతి పత్రికలో ఇంకొకలాగా చూడగలుగుతున్నాం, చివరికి యూదా పత్రిక వచ్చేసరికి ఒక ముగింపు చెప్పబడుచున్నది. అంటే ఆదాము అవ్వాల యొక్క ఆరంభము పాపంగా మనకు కనబడితే, మృత్యువుగా మనకు కనబడితే, ముగింపు మనకు ఎలా కనబడుచున్నది? రక్షింపబడ్డారు అనేటువంటి సంగతి మనకి కనబడుచున్నది. రైట్. లేదా రక్షింపబడటానికి వారికి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు అనేటువంటి సంగతి మనకి అర్థమవుతున్నది. అలా అనేక విషయాలు ఒక దగ్గర ప్రారంభమవుతాయి, మరొక దగ్గర కొనసాగబడతాయి, మరొక దగ్గర ముగించబడతాయి. ఇకపోతే బైబులు ఇక్కడ కొంత అక్కడ కొంత రాయబడిందంటేనే ఒక పెద్ద సమస్య. అందులో భాగంగా మేధావులు అనబడినటువంటి వారు, పుస్తకాల పురుగులు అనబడినటువంటి వారు, ఏ పుస్తకము ఇచ్చినా ఇట్లే నమిలేయగలిగేటువంటి సామర్థ్యము ఉన్నది అని చెప్పగలిగినటువంటి వారు,
అందులో ఒకరు గాంధీ, కరమ్చంద్ గాంధీ గారు ఏమన్నారంటే ఆయన కూడా 66 పుస్తకాల బైబిల్ని చదివాడు. దట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ. చదివినటువంటి ఆయన ఏమన్నాడు అనంటే, బైబిల్ అంతా నేను చదివాను కానీ అందులో సంఖ్యాకాండము అను ఒక పుస్తకము ఉన్నది, అది నేను ఎంత నమ్ముదామన్నా కూడా నాకు కొరుకుడు పడలేదు అని అన్నాడు ఆయన. అంటే ఏంటన్నమాట, అది అర్థం కాలేదు. అంటే సంఖ్యాకాండము తనకి అర్థం కాలేదు. మీ అనుభవాలేంటి? మీ అనుభవాలేంటి? లేవికాండం అర్థమైందా? ఏమండి, ఏంటో ఇది అనుకుంటా ఉంటాం, ఇదంతా అవసరమా అని అనుకుంటా ఉంటాం. ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు వీరావేశంతో ప్రారంభిస్తారు. ఆదికాండం 1వ అధ్యాయం వెళ్ళిపోతుంది, 2వ వెళ్ళిపోతుంది, 3వ వెళ్ళిపోతుంది, 4వ వెళ్ళిపోతుంది, 5వ సరికి ఏంద్రే ఈ తరాలన్నీ, 4 తిరుగుతులే పేర్లు, కొంచెం సనుగు స్టార్ట్ అవుతుంది. అట్నో ఇట్నో కష్టంగా ఆదికాండం పూర్తి చేస్తాడండి. నిర్గమకాండం వచ్చేసరికి మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇక లేవీకాండం సంఖ్యాకాండంలో అడుగు పెట్టాడంటే అయిపోయింది. ఇక బైబుల్ అటకెక్కినట్టే, బైబుల్ అటకెక్కినట్టే రైట్. అంటే అర్థం కానటువంటి పరిస్థితి. అవే అలా ఉన్నాయనంటే అదే కాదండి. నువ్వు కీర్తన గ్రంథము చదివి చూడు ఒకసారి, ప్రసంగి చదివి చూడు, ఏం చెప్పిందే చెప్తున్నాడు ఏంది అన్నట్టుగా ఉంటుంది. పరమగీతాలు చదివి చూడండి, ఆ తర్వాత అలా 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 చదువుకుంటారండి. పౌలు ఏం తక్కువ తిన్నాడా? అదైతే మహాతర్కం, మహాతర్కం. ఇప్పుడే అవునంటాడు, ఆ కిందిలోనే అలాగనుకోకూడదు అని అంటాడు. అలాగైతే నేను చెప్పుచున్నదేమనగా, నేను ధర్మశాస్త్రము అజ్ఞానము అని నేను చెప్పి తినా అలాగనకూడదు, ధర్మశాస్త్రము తప్పిదము అని నేను చెప్పి తినా అలాగనకూడదు. ప్రిల్లరా, అదొక మహాతర్కపూరితమైనటువంటి పుస్తకం. ఒక్క పాటున అర్థం కాదండి. మహామహుడైనటువంటి పేతురు గారికి పౌలు గారు రాసినటువంటి పుస్తకాలు పత్రికలు అర్థం కాలేదు. పేతురు గారికి అర్థం కాలేదంటే రమేష్ గారి పరిస్థితి ఏంటి చెప్పండి, మనందరి పరిస్థితి ఏంటి చెప్పండి. మనమన్నా ఇంతో అంతో ఆసక్తి కలిగి నేర్చుకుందామని వస్తున్నాం, అసలు ఏ ప్రయత్నం చేయను పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడుగా వాడికి ఎన్నడూ అర్థం కావాలి? ఈ జీవితంలో అర్థం అవుతాయా? వాడికి అర్థం కాకపోతే ఏం చెయ్యాలి? దేవుడు భక్తి అనేటువంటి జీవితంలో వాడు ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యడు. ఏం చెయ్యకపోతే ఎక్కడికి వెళ్తాడు? చక్కగా గురి పెట్టినట్టే, బాణం పెట్టి కొట్టినట్టే, నరకము, నరకము. పేతురుగారు అంటున్నారు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు, 3వ అధ్యాయము 15-16 వచనాలు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగున మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా. ఏమండి సువార్త వాక్యము ఎలా ఎలాంటిదని ఎంచుకోవాలట? రక్షణార్థమైనది. అంటే ప్రతి పుస్తకము కూడా ఇందులో మన రక్షణార్థమై వ్రాయబడింది. అయితే అలాగున మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా తనకు దైవ దర్శన మూలంగా అనుగ్రహింపబడినటువంటి జ్ఞానము చొప్పున మీకు పత్రికలు రాసి ఉన్నాడు. మీకు తెలుసు, నాకు కూడా తెలుసు అది. వాటిని ఆ పత్రికలు నేను కూడా పరిచయం చేసుకుంటుని వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు.
అయితే వాటిలో ఆయన రాసినటువంటి ఉత్తరాలలో, ఉత్తరమే కదా అని అనుకోకు, తత్తరబడిపోతావు. ఆయన రాసినటువంటి ఉత్తరాలలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, గ్రహించుటకు కష్టమైనవి. అంటే పేతురంతటి వాడికే గ్రహించటానికి కష్టం అనిపించిందంటే మనకెలాగుండాలో చెప్పండి, మనకెలాగుండాలో చెప్పండి. ఆయనకు కష్టము అన్నాడంటే మనకు బహు కష్టం, కనీసం బహు కష్టం, అంతే కదా, కనీసం బహు కష్టం. మరి ఆ బహు కష్టమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఎంతో నిష్ట కలిగి ప్రయత్నం చేయాలి. ఎస్, ఉదాహరణకి అర్థం చేసుకోవటంలో విఫలమైనటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయి. ఏంటివి, ఎలా? గలతీ పత్రికలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలయును. ఉపదేశం పొందువారంటే ఎవరండి? నిలబడి చెప్పే ఉపదేశం పొందువాడు అంటే వినేవారు. వినేవారట ఏం చేయాలట? బోధించేవాడికి, అంటే ఉపదేశించేటువంటి వాడు అంటే చెప్పేవాడు, వినేవాడు చెప్పేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలయును. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఇలాగే ఇక్కడ వాక్యం చెప్తూ, ఇలాగున వాక్యం చెబుతూ, ఒరే ఈ 6వ వచనం చదువురా అని అన్నాడట ఒక విశ్వాసిని. చదివాడు, ఏమున్నది బిడ్డా అని అన్నాడు. ఉపదేశమునందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలయునని ఉన్నదయ్యా, ఉన్నదయ్యా అని అన్నాడు. వెరీ గుడ్ రా, బాగా చదివావు. మరి ఇప్పుడు ఉపదేశమునందువాడంటే ఎవడ్రా? మేమేనయ్యా. మరి ఉపదేశించువాడంటే ఎవరయ్యా? అదేందయ్యా, మీరే, మీరేనయ్యా, మీరే. మరి ఉపదేశమునందువాడు ఉపదేశించువానికి ఏం చేయాలట్రా? మంచి పదార్థాలన్నింటిలో భాగమీయవలను. అట్నే ఉన్నదా బిడ్డ? అట్నే ఉన్నదయ్యా, అట్నే ఉన్నది. రైట్. మరి మంచి పదార్థాలు అంటే ఏంటివిరా? మంచి పదార్థాలు అంటే ఏంటివిరా? మంచి పదార్థాలు అంటే అయ్యా ఉప్పు, చింతపండు, పప్పు, ఉప్పు, కారం, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ పండ్లు, ఫలాలు, అవన్నీ చెప్పాడు. వెరీ గుడ్, బాగా చెప్తాను బిడ్డ. మరి ఇప్పుడు వాటిని ఏం చేయాలంటరా? భాగమియాలి. చలో పట్టుకరా అన్నాడట. బైబిల్లో ఉన్నది సుమా. అందుకే గ్రామాలలో, అంటే ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, ఇంతకుముందు ఇప్పటికీ ఉంది కొన్ని ప్రాంతాలలో, ఈ కర్ణాటక ఈ మూలకి వెళితే ఇంకా ఉంది, బాగా ఉంది. పండినటువంటి పంటలో ఒక భాగం అక్కడికి రావాల్సింది. నేను గణపవరం మండలం, ఎక్కడ, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి, అది గణపవరం, పశ్చిమ గోదావరి జిల్లా అర్ధవరం, గణపవరం మండలం అర్ధవరం గ్రామానికి వెళ్ళాను. అక్కడ రైతు ఆరుగాలం పండించి అమ్ముకునేది 30 బస్తలో 40 బస్తలో అన్నట్టు. కానీ పాస్టర్ గారు అమ్ముకునే వడ్లు ఏంటో తెలుసా? సంవత్సరం పూర్తయ్యేసరికి కనీసం 3-4 లోడులు వెళ్తాయట. ఏంటి వడ్లు అంటే? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాయి? దానికి ఇలాంటి వచనాలను వాడుకొని ఆర్జిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నిజముగా దేవుడు ఈ వచనాన్ని ఇందుకోసమే వ్రాశాడా
ఇది పాయింట్. సింపుల్గానైతే అలాగనే ఉందండి, సింపుల్గానైతే ఎలాగుంది, విన్నవాడు చెప్పేవానికి మంచి పదార్థాలన్నింటిలో భాగమియ్యాలి అని ఉంది. ఇంతకీ దేవుని ఉద్దేశములో మంచి పదార్థము అంటే ఏమిటి, ఇది ప్రశ్న. మంచి పదార్థం అంటే మనం తెలిసింది ఉప్పు పప్పు బీరకాయ చింతపండు, కానీ దేవుడు దేనిని దృష్టిలో పెట్టుకుని మంచి పదార్థము అని అన్నాడు? శరీరం బ్రతకడానికి ఇందాక మనం ప్రస్తావించుకున్నవన్నీ కావాలండి కదా, ఆత్మ బ్రతకడానికి బీరకాయ పనికొస్తుందా? ఆత్మ బ్రతకడానికి గోధుమలు బియ్యము పనికిరావు. శరీరము ఎన్ని తిన్నా బ్రతికే కాలం ఎంత కదా, 70-80, అద్దు పెడితే 120. మరి ఆత్మ బ్రతికే కాలం ఎంత? అది అనంతకాలం. అనంతకాలం బ్రతకడానికి ఒక ఆహారం కావాలి. ఏంట ఆహారం? వాక్యాహారం కదా, వాక్యాహారం కావాలి. ప్రిలరా, అంటే 70-80 సంవత్సరాలు జీవింపజేసేటువంటి బియ్యం గోధుమలు మంచి ఆహారమా? నిత్యము జీవింపజేసేటువంటి వాక్యము మంచి ఆహారమా? ఇప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అంటే ఇప్పుడు ఇందులో ఏది శ్రేష్టమైనది? ఇందులో మంచి ఆహారం అంటే ఏది? వాక్యము, దేవుని మాట. అవును, దేవుని మాటను మంచి ఆహారము అని దేవుడు అంటున్నాడా, మంచి పదార్థము అని దేవుడు అంటున్నాడా? చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. క్రీస్తు యేసు నందు ఉంచవలసినటువంటి విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, నీవు నా వలన వినినటువంటి హితవాక్య ప్రమాణములను గైకొనుము. మీ ముందేమన్నాడు? నా వలన వినిపింపబడినటువంటి హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీవు నా వలన, నా వలన విన్నటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో అది నీకు అప్పగింపబడింది. జాగ్రత్తగా గమనిస్తే నా వలన ఉపదేశించబడినటువంటి హితవాక్యం అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యము నీకు వినిపించబడింది. వినిపించటమే కాదు, అప్పగింపబడింది నీకు. అప్పగింపబడింది అన్న చోట ఏమన్నాడు? అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని అన్నాడు. అంటే నీకు అప్పగింపబడినటువంటి మంచి పదార్థమును పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని అన్నాడు. అంటే పౌలు గారు తిమోతికి ఒక మంచి పదార్థాన్ని అప్పగించాడట. ఏంటా మంచి పదార్థము? వాక్యము, ఆరోగ్యకరమైన వాక్యం. ఇప్పుడు మరలా మీరు గలతీ పత్రికలోనికి వచ్చి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలను అనేటువంటి ఆ మాటను చదువుకుంటే మంచి పదార్థము అన్న చోట ఇప్పుడు ఏం పెట్టాలన్నమాట? వాక్యము. అంటే వాక్యములో నీవు భాగమియ్యవలయును. భాగమియ్యవలయును అనే చోట కూడా ఒక నెంబర్ ఇచ్చి పుట్నోట్లో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానికి పాలివాడై ఉండవలయును. పాలివాడు అంటే ఏమిటండి? పాలోడు అంటే ఏంటి? ఆస్తులు పంచుకున్నటువంటి మాత్రమే పాలోడా?
ఆస్తులు పంచుకుంటాడు పాలేవుడంటే అప్పులు కూడా పంచుకోవాలి. పాలేవుడు అంటే భాగం పంచుకునేటోడు కదా. రైట్, ఇప్పుడు మంచి అంటే సద్విషయములన్నింటిలో కూడా బోధించువానితో పాలివాడై ఉండాలి. మంచి పదార్థము అనంటే వాక్యము అని తెలిసింది. దీనిలో భాగం ఇవ్వాలి అంటే వాక్యములో భాగం ఇవ్వాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. వాక్యములో ఎలా భాగం ఇస్తాడు, సమస్త సద్విషయములలో ఎలా పాలివాడై ఉంటాడు, అక్కడు ఒకడు ఎలా పాలివాడై ఉంటాడు. ప్రిలరా, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, వినేవాడు చెప్పేవానికి భాగస్థుడై ఉండాలి, పాలివాడై ఉండాలి అని అంటే చెప్పేవాడి లక్ష్యం ఏంటండి, ప్రభు బోధించినటువంటి బోధ అంతరంగం ఏంటి చెప్పండి. ఎవరెంతమందికి స్వస్థతలు చేసినా, ఎంతమందిని మరణించిన వారిని తిరిగి లేపినా, అంటే ఈ సూచక క్రియలు అద్భుత కార్యములు ఎన్ని జరిగించినా కూడా వేటి కోసం జరిగించాడండి? శరీరాలను శాశ్వతంగా ఉంచుదామనా? కాదు, తద్వారా ఆత్మలను నిత్య జీవంలోనికి నడిపించుదామని. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే, నేను చెప్పేటువంటి మాటలు ఆత్మ జీవం కోసం చెప్పే మాటలు కానీ శరీర జీవితం కోసము చెప్పేటువంటి మాటలు కావు. నా మాటల అంతరంగము అది, నా మూలము అది, నా ఉద్దేశము అది. తండ్రిగా తాను, కుమారునిగా నేను, పరిశుద్ధాత్మగా అతడు, మీ ముగ్గురము చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా మిమ్ములను అనగా ఆత్మలై ఉన్నటువంటి మిమ్ములను ఈ లోకములో నుండి పరలోకమునకు చేర్చటానికి, నిత్య జీవము అనుగ్రహించటానికి. అందుకుగాను వాక్యం అనేటువంటి మంచి పదార్థం మీకు ఇవ్వబడటం జరుగుతున్నది. అయితే బోధించేటువంటి వాడు ఒక్కడు ప్రయాసపడితేనే ఈ ప్రపంచం రక్షించబడటం అనేటువంటిది కష్టం. ఆ మంచి పదార్థమును పంచటం కష్టం, మంచి పదార్థమును అందించటం కష్టం. కనుక విన్నవారు చెప్పేవాడికి పాలివాడై ఉండాలి అని అంటే, ఉదాహరణకి చెప్పేటువంటి వాడు ఒక 10 గ్రామాల భారాన్ని కలిగి ఉన్నాడు అని అనుకుంటే విన్నవారు ఏం చేయాలన్నమాట, విన్నవాళ్ళు ఏం చేయాలన్నమాట. వినేవారు ఒక 5 ఉన్నారు అని అనుకుంటే ఆ 5 తల ఒకరు ఏం చేయాలి, అయ్యా 2 భారాన్ని నేను మోస్తాను, ఆ నేను 2 భారాన్ని మోస్తానయ్యా, ఆ నేను కూడా 2 భారాన్ని మోస్తాను అని ముందుకు రావాలి. ఆ కష్ట నష్టాలు సాధక బాధకాలు పంచుకోవాలి. అది పాలివాడై ఉండటము, అది ఉపదేశించువానికి భాగమును ఇవ్వటం. మంచి పదార్థములో భాగము ఇవ్వటము అనంటే, ఉదాహరణకి ఒక తీతును గురించి ఒక మంచి మాట చెప్పాడు కొరంథీయులు రాసినటువంటి 2 పత్రిక 8వ అధ్యాయము 23వ వచనము చదవండి. తీతు ఎవరని ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు. ఏంటి నా పాలోడు అనంటే, ఒక తండ్రి కడుపులో పుట్టారా లేకుంటే చిన్న తాత పెద్ద తాత కడుపులో పుట్టారా, అక్కడ ఆ విషయం కాదు. కనుక పాలివాడనగానే, మంచి పదార్థములు అనగానే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి గురించి మనం కనెక్ట్ అవ్వకూడదు. అతడు నా పాలివాడు, ఎందులో పాలివాడు, ఎలా పాలివాడు అనంటే, ఈ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని పంచుకున్నారన్నమాట. భాగమును పంచుకున్నారు. ప్రయాస ఆ శ్రమ, ఆ సువార్త భారము ఏదైతే ఉన్నదో దానిని
పంచుకున్నారు. గలతి 6:6 చెప్పినటువంటి ఆ లేఖన భాగం యొక్క భావము అది. వినువాడు చెప్పేవాడికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలంటే ఇప్పుడు ఎందులో భాగం ఇవ్వాలి? రక్షణార్థమై విత్తబడేటువంటి వాక్యపు శ్రమలో భాగమును పంచుకోవాలి. అయ్యా నేనున్నాను, నేనున్నాను, అది అక్కడ చెప్పినటువంటి మాట కాకుండా మామూలుగా అయితే ఎలా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కదా. మంచి పదార్థాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సింపుల్గా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా పై పైన మాత్రమే మనం చదవకూడదు, పై పైన మాత్రమే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా అర్థం చేసుకుని ఆ మాత్రపు జీవితాన్ని మాత్రమే జీవిస్తే అందుకోవలసినటువంటి ఫలాలను మనము అందుకోలేము. వెరీ గుడ్. లోకంలో మనం ఏ పని అనాలోచనతో చేయం. ఒక ఫ్లాట్ కొనాలంటే ఏం చేస్తాం? ప్లాట్ కొనాలంటే ఏం చేస్తాం? ఆరాధిస్తామా లేదా? ఇది రిజిస్టర్ ల్యాండ్ అయినా, పైగా లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఇదివరకు ఎవరికైనా అమ్ముకున్నాడా, మరి మనకేమంతా అండా? సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, ఇరుగు పొరుగు వారిని ఆరాధిస్తాం. అంతేకాదు, ఒక స్థలము కొన్నా, ఒక ఇల్లు కొన్నా, చివరికి పిల్లలను స్కూలుకు పంపించాలన్నా కూడా ఆరాధిస్తాం. ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఎందులో ఫ్యాకల్టీ బాగున్నారు, ఎందులో ఫీజెస్ రీజనబుల్గా ఉన్నాయి, వివాహం చేసుకోవాలన్నా అదే చేస్తాం, చివరికి కూరగాయలు కొనాలన్నా అలా పోయి వాడు ఏది తది పట్టుకున్నతో రా. వస్త్రాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఏదో కొన్ని నాళ్ళు వాడుకొని వదిలిపెట్టేటువంటి వాటి కోసమే మనం అంత పరిశీలనాత్మకంగా చూస్తున్నాం, అంత దృష్టి పెడుతున్నాం. కానీ నిత్య జీవమునిచ్చే లేఖన భాగాల సమ్మిళితము ఈ బైబిల్. ఈ బైబిల్ని అలా ఇలా పట్టుకున్నంత మాత్రాన పరలోకం రాదండి. తలగడ కింద అంటే తలగడగా పెట్టుకున్నంత మాత్రమున రాదండి. అండ్ ఏదో ఉదయం లేవగానే ఏదో ఒక అధ్యాయం చదవాలి కాబట్టి అని చెప్పి తీసి చదివినంత మాత్రాన అర్థం కాదండి. ఎందుకంటే దీనికి కనెక్షన్లు ఇంటర్నల్గా, ఒక యాంప్లిఫైయర్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ మదర్ బోర్డులు ఉంటాయి, చివరికి ఫోన్. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మదర్ బోర్డు ముందర పెట్టుకొని ఇప్పుడు ఏ కనెక్షన్ ఎటుపోతుందో చెప్పరా అన్నట్టు ఏం చేస్తారు? నన్ను చెప్పమంటే నేనేం చెప్తారు బాబోయ్, ఇది నాకు తెలియదు అనేది ఎంత వాస్తవమో, దీనిలోని కనెక్షన్స్ లోన అంతగా ఉంటాయి. అది అర్థం కావాలి అంటే మరి ఇంకెంత పరిశీలన చెయ్యాలి. దీని గురించి దేవుడు ఏం చెప్పాడు, అతి ప్రాముఖ్యమైనటువంటి భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. వచ్చేవారం దైవచిత్తమైతే దాన్ని పరిశీలన చేద్దాం.